అప్పట్లో 2017-18 2018-19కి సంబంధించిన బకాయిలు సైతం 1,778 కోట్ల రూపాయలు బకాయిలు సైతం, అవి కూడా అనుకోనగానే ఫీజులు ఇస్తూ ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టారు. ఆ బకాయిలను సైతం మనందరి ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యాదీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 9,52 కోట్ల రూపాయలు ఎంతటి శ్రద్ధ చూపిస్తా ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏ రకమైన శ్రద్ధ చూపిస్తా ఉంది, తీసుకొచ్చిన మార్పులేమిటి అని చెప్పి 4 మాటలలో మీ అందరికీ కూడా వివరిస్తాను. పిల్లల చదువుతోనే ఇంటింట పేదల కలరాతలు మార్చాలని, వారు ఇంట వెలుగులు నింపాలని మంచి సంకల్పంతో ఈరోజు గవర్నమెంట్ బడుల రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం. పునాదులు బలంగా ఉండాలని, పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలవకొక్కునే పరిస్థితి రావాలి అని బడులల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం, బడుల రూపురేఖలు మారుస్తా ఉన్నాం. ఈ నిర్ణయంతో పాటు చదివించే తల్లులకు అండగా తోడుగా నిలుస్తూ మీ పిల్లల్ని మీరు బడులకు పంపించండి, బడులకు పంపిస్తూ మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీకు మీ అన్న మీ తమ్ముడు తోడుగా ఉంటాడు అని ఆ తల్లులను ప్రోత్సహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా జగనన్న అమ్మఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క మన రాష్ట్రంలో తప్ప అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి కాక పిల్లల చదువుల విషయంలో సంస్కరణ తీసుకొస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గౌరవముద్ద, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు నేడు, సిబిఎస్ఈ సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూ సన్స్తో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వీటి అన్నిటితో కూడా స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం.